బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. అంతర్వేదీ సంఘటన సద్దు మణగక ముందే శ్రీకాళహస్తిలో జరిగిన మరో సంఘటన సంచలనం రేపుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు శివుడు నందీశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించడంపై విపక్షాలు కన్నెర చేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపించింది. శ్రీకాళహస్తి సంఘటన నిరసిస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో పిఆర్ మోహన్, విజయ్ కుమార్, కామేష్ యాదవ్, గాలి మురళి తదితరులు పాల్గొన్నారు. దేవాలయము ఎంత పవిత్రత కలిగిన దేవాలయమో మన హిందూ సమాజానికి అంతా కూడా తెలుసు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి దేవస్థానము ఏ మన గ్రహ దోషము లేని దేవాలయము, ప్రతి ఒక్కరూ పూజించే దేవాలయము, అతి పవిత్రమైన దేవాలయం ఏదంటే శ్రీకాళహస్తీశ్వర దేవాలయము. 365 రోజులు కూడా తెరిచి ఉంచే దేవాలయం. అట్లాంటి దేవాలయములు మనకందరికీ తెలుసు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎలాంటి అపవిత్రంగా జరగకుండా పవిత్రతతో కాపాడిన రోజులు. ఇప్పుడు అదే పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్న కొంతమంది నాయకులు, వీళ్ళు దేవస్థానం గుడికి పోయే దారులు 4 దారులున్నా, అక్కడ తనిఖీ సిబ్బంది ఉన్నా, అలాగే గుడి లోపల మహద్వారం దగ్గర తనిఖీ సిబ్బంది ఉన్నా, ఎవరో పోయి విగ్రహాన్ని, నందిని, శివలింగాన్ని అక్కడ ఉంచి పూజలు చేయటం అనేది దేవాలయానికి అపవిత్రము. దీన్ని మరి అధికారులు ఏం చేస్తున్నారు, తనిఖీ అధికారులు ఏం చేస్తున్నారు, వీటన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న అకృత్యాల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తుంది. ఇదే విధంగా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. అదే విధంగా ఈ సంఘటనపై కమల్నాథులు సైతం నిరసనకు దిగారు. ఆలయ ప్రతిష్టను మసకబారి చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన సంఘటనకు బాధ్యులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కూడా ఆందోళనకు దిగింది. ఆలయానికి రక్షణ లేకుండా పోయిందని ఈ సంఘటన రుజువు చేస్తుందని మండిపడ్డారు. సంఘటన నిరసిస్తూ కోల ఆనంద్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 1.5 సంవత్సర కాలంలో వీళ్ళు సాధించింది ఏందయ్యా అంటే హిందూ ఆలయాల మీద దాడులు, మరి ఆలయంలో ఉన్నటువంటి రథాలను తగలబెట్టడం, ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ధ్వంసం చేయడం, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో దేవస్థానంలో స్వామివారి ఆలయం ముందే మరి దేవతామూర్తి శివలింగాన్ని, ఒక నందిని తీసుకొచ్చి ఆలయంలో నేరుగా ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఘనకార్యాలన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమో కానీ ఇంత దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, ఇప్పటి వరకు ఇన్ని చర్యలు జరిగితే ఏ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన పాపమే లేదు. ఒకడేమో పిచ్చోడు అంటారు, ఇంకోటేమో మత్స్యంతో లేని అంటారు, ఇది తేనె పుట్టు కోసం రథాన్ని కాల్చినారంటారు. తేనె తొట్ట 60 అడుగులో ఉంది, కర్రేమో 20 అడుగుల్లో ఉంది, ఎలా తేనె తొట్టని కాల్చారన్నది ఒక సందిగ్ధం. ఇలా పోతే శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించి గత 2 మాసాలు అప్పుడు ఎవరో ఒక అర్చకుడు లోపలికి వెళ్ళిపోయి స్వామివారికి అర్చన చేసిన సంఘటన చూశాం. మరి దాని మీద ఎలాంటి చర్య జరిగిందన్నది ఇప్పటి వరకు తెలవదు. 3 రోజుల క్రితం కాళహస్తి ఆలయంలో స్వామివారి విగ్రహం ముందు శివలింగాన్ని, నందిని తీసుకొని పోయి నేరుగా ప్రతిష్ఠ చేస్తే అంటే మాకు ఒక